కోటి రూపాయల విలువైన స్థలాలను నిర్వాసిత గ్రామాలకు ఇస్తే వాటి పనులను ఆపించిన ఘనత కాకాని గోవర్ధన్ రెడ్డిదే అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి పంచాయతీ మాదరాజు గూడూరు సమీపంలో నిర్మిస్తున్న నేలటూరు నిర్వాసిత గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. సోమిరెడ్డితో పాటు నెల్లూరు రూరల్ టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మిస్తున్న ఇంటి పనులను, అలాగే ఇప్పటికే పూర్తయిన ఇళ్లను వారు పరిశీలించారు. అనంతరం ధనలక్ష్మీపురం సమీపంలోని మరో నిర్వాసిత గ్రామాన్ని సోమిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, మండల అధ్యక్షులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి, బాబిరెడ్డి, కొత్తపల్లి రమేష్ శర్మ, విష్ణువర్ధన్ రావు, కుంచాల విజయ్, మస్తానయ్య నేతలు పాల్గొన్నారు. కోల్ బేస్డ్ పవర్ ప్రాజెక్ట్స్ వల్ల వచ్చే కాలుష్యం వల్ల ఆ కాలనీలు షిఫ్ట్ చేయటం, గ్రామాలు షిఫ్ట్ చేయటం, అందులో నేలటూరు పాలెం, నేలటూరు ఊరు, నేలటూరు ఎస్సీ కాలనీ, వీటన్నిటి కోసం ఇక్కడ మొత్తం ధనలక్ష్మీపురంలో 171 ఇళ్ళు, మాదరాజుగూడూరులో 309 ఇళ్ళు, మాదరాజుగూడూరులో ఇంటికి 30 అంకణాలు, ఇక్కడ ధనలక్ష్మీపురంలో ఒక్కొక్క ఇంటికి 25 అంకణాలు, మళ్ళీ ఒక్కొక్క ఇళ్ళు 680 చిల్లర అడుగులు, అంటే 9.7 అంకణంస్, 9.7 అంకణాలు. ఈరోజు ఇక్కడ ధనలక్ష్మీపురంలో అంకణం ₹2 లక్షలు ఉంది, అక్కడ మాదిరాజుగూడూరులో అంకణం ₹1 లక్ష ఉంది. వీళ్ళు ఒక్కొక్క ఇంటికి గవర్నమెంట్ 16,80,000 అంటే 17 లక్షలు పెట్టి కన్స్ట్రక్షన్ చేయిస్తున్నాం. 17 లక్షలు ఇక్కడైతే ధనలక్ష్మీపురంలో అయితే ఆ స్థలం ఇంచుమించు 50-60 లక్షలు, ప్లస్ ఇళ్ళు 20 లక్షలు, ఒక్కొక్క ఇంటికి 70 లక్షలు ఇక్కడ వాల్యూ. అక్కడ ఇళ్ళు 17 లక్షలు ప్లస్ స్థలం 30 అంకణాలు, ఇంచో 30 లక్షలు, అక్కడ 50 లక్షలు, ఇక్కడ ఒక్కొక్క ఇంటి వాల్యూ ఈరోజు 70 లక్షలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో 9 అంకణాల స్థలం ఇస్తున్నాడు, జగనన్న కాలనీ అని చెప్పి ఇంత లావు అని చెప్పుకొని, పట్టణాల్లో అర్బన్ ఏరియాస్ మున్సిపాలిటీస్లో కార్పొరేషన్స్లో 6 అంకణాలు ఇస్తున్నాడు, ఇక్కడ 9.75 అంకణం కట్టుబడి, 9.75 అంకణం కాలనీ, 30 అంకణాలు, 25 అంకణాలు, ఇది 102 కోట్ల రూపాయలు కట్టుబడి, 102 కోట్ల రూపాయలు కట్టుబడి. ఈరోజు వీళ్ళ ఇళ్ల స్థలాల వాల్యూ 220 కోట్లు. ఈరోజు నేలటూరు వాళ్ళకి ఆ గ్రామం షిఫ్ట్ చేసినందువల్ల వీళ్ళ వాల్యూ ఆఫ్ ఈ కాలనీస్ ఎంతో తెలుసా? 322 కోట్లు, 322 కోట్లు, అదేనా తప్పు? 220 కోట్లు ఒక్కొక్క ఎకరా, ఇక్కడైతే ఎకరా 8 కోట్లు, అక్కడైతే ఎకరా దాదాపు 4-5 కోట్లు. అది ఈరోజు ఆ వాల్యూ ఎత్తి వాళ్ళ చేతిలో పెడుతున్నాం. కానీ దుర్మార్గం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా 3 పూట్ల తిని ఇంట్లో కూర్చొని కోట్ల రూపాయలు దోచుకొని ఇంత లావున బలిసిపోయి ఆపరేషన్ చేసి ఫ్యాట్ తొలగించుకోవటం తప్ప, దాన్ని ఏమంటారు, అది పీడియాట్రిక్ ఆపరేషన్ చేయించుకోవటం తప్ప, అరే పేదోళ్ళు ఆడ కాలుష్యంలో నలిగిపోతున్నారు, ఈ ఇంత ల్యాండ్ అక్వైర్ చేసి శాంక్షన్ చేసి 102 కోట్లు శాంక్షన్ చేసి పని మొదలు పెడితే నువ్వు ఎట్ట ఆపుతావయ్యా అని అడుగుతున్నా నేను. ఏ విధంగా నీకు మనసు వస్తుంది అని చెప్పేసి అడుగుతుండ. అంటే వాళ్ళు మాత్రం ఈ ఇంట్లో కూడా ఉండేదానికి లేదా? నువ్వు కానీ కట్టించుంటే డెఫినెట్గా మరో జగనన్న కాలనీ అయి ఉండేది, మరో జగనన్న కాలనీ కట్టించుండేవాడివి. ఒక వాల్యుబుల్ సైట్ కొన్నాం ధనలక్ష్మీపురం మాదిరాజుగూడూరు, ఒక బ్యూటిఫుల్ సైట్ కొన్నాం, 2 లక్షలు అంకణం అంట మాదిరాజు ధనలక్ష్మీపురంలో, అక్కడ 1 లక్ష రూపాయలు అంకణం అంట. ఇది ఊహించని పరిణామం. అన్నీ మా టైంలో చేశాం, శాంక్షన్ చేయించాం, ల్యాండ్ అక్వైర్ చేసాం, 102 కోట్ల రూపాయలు, 102 కోట్ల 80 లక్షలు కన్స్ట్రక్షన్కి హ్యాండ్ ఓవర్ చేసాం. మంచి క్వాలిటీ వర్క్ జరుగుతూ ఉంది, కానీ 6 ఏళ్ళు అయిపోతే అయ్యను తుప్పు పట్టడం ఇటువంటివి జరుగుతాయిగా? ఈరోజు ఆ కాంట్రాక్టర్ కాస్ట్ పెరిగిపోయిందిగా,
సిమెంట్ అయినా స్టీల్ అయినా శాండ్ అయినా అన్ని పెరిగిపోయినాయిగా. ఆ రోజు పరిస్థితి ఏంది, మా టైంలో ఫ్రీ శాండ్, ఇప్పుడు కూడా ఫ్రీ శాండే, బట్ కాస్ట్ ఆ డ్రెడ్జింగ్ చేసి లోడ్ చేసిన కాస్ట్ మాత్రం కట్టాలి. ఇవన్నీ ఉండయి. కానీ నువ్వు 5 సంవత్సరాల్లో ఒక్కసారన్నా ఇన్స్పెక్ట్ చేసావా? ఒక్కసారైనా చేసావా? లేదు కదా. అంటే నీకు ఓపిక లేదు. కలెక్షన్ లెక్క పెట్టుకోవటం, మట్టి అమ్ముకోవటం, ఎర్రమట్టి అమ్ముకోవటం, ఇసుక అమ్ముకోవటం, తీరిక ఏడుంది. ఏం చెప్తావు ఈరోజు నేలటూరు వాళ్ళకి? ఏం సమాధానం చెప్తావు చెప్పు. ఇప్పుడు నేను మళ్ళీ ఎలెక్ట్ అయితే ఇప్పుడు అవి మళ్ళీ పనులు మొదలు పెట్టించాలనా? ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లు రిలీజ్ చేయించి ఇప్పుడు పన్ను మొదలు పెట్టించాలనా? కాంట్రాక్టర్లు వెళ్ళిపోయినారు పరిగెత్తి, అక్కడ దొంగలు పడి మొత్తం ఆడ చూపించారు. అక్కడ రైలింగ్ దగ్గర నుంచి బేసిన్ల దగ్గర నుంచి పగలు కొట్టేశారు. ఉన్న ఇనుప కమ్ములకి ఉండే రింగులన్నీ తీసేసుకెళ్ళిపోయినారు. దొంగలు పడి దొంగలు పడి ఇన్నింటికి ఎవరు కాపలా ఉంటారు? దుర్మార్గమైన పరిపాలన లాస్ట్ 5 ఇయర్స్. అండ్ జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఒక టైప్ ఆఫ్ దోపిడీ అయితే ఈయన ఇంకొక టైప్ ఆఫ్ దోపిడీ. నువ్వు ఎందుకు ఇల్లు పూర్తి చేయలేదో చెప్పు. ఏదో చెప్పాడంట R&R కాదు ఇది అన్నంట. R&R కాకుండా 400 చిల్లర ఇల్లు ఏం చేయాలనుకున్నావు? జగన్ ఇల్లు అనుకున్నా? ఒక్కొక్క ఇల్లు 9¾ అంకణాలు ఇల్లు ఎవరికి కట్టించాం? ఇంత కాస్ట్లీ ల్యాండ్ ఎవరి కోసం కొనిచ్చాం? 30 అంకణాలు. మీ మాదిరిగా 9 అంకణాలు కాదు, 30 అంకణాలు. అక్కడ 25 అంకణాలు ఎవరి కోసం చేశాం? ఆ పేదోళ్ళు గ్రామాలు షిఫ్ట్ చేస్తే సంతోషంగా ఊరు వదిలిపెట్టి రావడానికి. ఊరు వదిలిపెట్టి పోవడం ఎవరికి ఇష్టం ఉండదు? ఊరు వదిలిపెట్టి పోయేవాళ్ళు తృప్తిగా ఉండేదానికి. నువ్వు ఇంట్లో కూర్చొని బలిసిపోయి మాట్లాడతావా? ప్రతి విషయం అర్థం లేకుండా ఒక్క మాట చెప్పు. సర్వేపల్లి ప్రజలకి 2 సార్లు గెలిచావు, మళ్ళీ టెస్ట్కి ఆ కమ్ములు కానీ ఇవన్నీ టెస్ట్కి ఎస్వి యూనివర్సిటీ తిరుపతికి పంపిస్తామని చెప్పి చెప్పారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే మొదలు పెడతామని చెప్పి చెప్పారు. ఆ విధంగా జాగ్రత్తగా చేసి వాళ్ళకి వీలైనంత తొందరగా ఇల్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటట్టు చేయాలి. ఇప్పుడు ధనలక్ష్మీపురంలో ఒక ప్రాబ్లం ఏంటంటే 10 అడుగులు మినిమం 10 అడుగులు లో లెవెల్ ఉంది. ఆ మట్టి ఫిలప్ చేయాలి, గ్రావెలు మట్టి తోలాలి. ఇటువంటి వాటికి తోలినా కూడా అన్నస్తున్నాడు చంద్రమోహన్ రెడ్డి. మొన్న నేను ఆ వరదల్లో 30 గంటలు ప్రయాణం చేసిపోయా అని చెప్పాడంట. నేను ఎత్తుకుపోయే సంచులకి పాపం అవి దాటించేదానికి తుమ్మల నాగేశ్వరరావు ఎరుబలి దయాకరావు హెల్ప్ చేస్తే ఆ సంచులు ఎత్తుకుని హైదరాబాద్ చేయాలి. కర్మ నాయన, ఇటువంటి కేసులు ఇటువంటి బేరియాట్రిక్ ఆపరేషన్ చేయించుకున్నవి బాగా 3 పూట్ల దీని ఇంట్లో కూర్చోకుండా ఒకటే తిట్టడమేనా? కానీ ఆ భగవంతుడు ఉన్నాడు, ఆయన చూస్తాడు అందరి సంగతి. ఏదేమైనా ఫైనల్గా ఈ తొందరగా కాలనీ పూర్తి కావాలా, క్వాలిటీ పని జరగాల, వాళ్ళందరూ సంతోషంగా పూజలు చేసుకొని ఇళ్లలో గృహప్రవేశం చేయాలా, వీలైనంత తొందరగా చేయిస్తాము. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి పుణ్యం, జగనన్న పుణ్యమా మన బిడ్డ, జగనన్న పుణ్యమానని మునిగిపోయింది రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పడింది కాబట్టి మళ్ళీ తిరిగి రివైవ్ అవుతుంది. ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ బ్యాలెన్స్ అమౌంట్ అది 90 కోట్ల 100 కోట్ల ఎంతో రిలీజ్ చేయించి ఈ కాలనీ తొందరగా పూర్తి చేయించడానికి నేను కృషి చేస్తా. విఘ్నాలను గెడపాపే విఘ్నేశ్వరుడు, లగ్నాలను నడిపించే లంబోదరుడు, సర్వ కార్యాలకు మూలాధారుడు, వినాయకుడు. వినాయక చవితి సందర్భంగా CMR మరియు చందన బ్రదర్స్ లో భోలేనాథ్ హళా ఆఫర్స్. బాయ్స్ ప్యాంట్స్ 2 690 రూపాయలు, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ఫుల్ సూట్స్ 2 1699 రూపాయలు, గర్ల్స్ క్రాప్ టాప్స్ 2 1299 రూపాయలు, లాంగ్ ఫ్రాక్స్ 2 1299 రూపాయలు, ప్లాజో సెట్స్ 2 999 రూపాయలు, ప్లాజో బాటమ్స్ 2 333 రూపాయలు, లేడీస్ కుర్తీస్ 2 699 రూపాయలు, డ్రెస్ మెటీరియల్స్ 2 899 రూపాయలు, మెన్స్ టీషర్ట్స్ 3 375 రూపాయలు, జీన్స్ 2 999 రూపాయలు, సౌగంధిక పట్టు సారీస్ 2 3000 రూపాయలు, బెంగాల్ షిమ్మర్ సారీస్ 2 1099 రూపాయలు, డిజిటల్ లెహంగాస్ పై 50% ఆఫర్. CMR షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.